ఆకాశానికి చిల్లులు పడ్డాయా మేఘాలు వర్షధారలయ్యాయా అన్నట్లు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్టంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు అధికారులు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వరద నీరు వచ్చి చేరింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. మురుగునీటి కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్న అనేక చోట్ల వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గాల్లో దెబ్బతిన్న రోడ్లపై గుంతల్లో వాన నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పరివాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి, కృష్ణా నదులు వరదెత్తాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తూ ఉండడంతో తెలంగాణలోని ఎస్ఆర్ఎస్పీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తివేయడంతో సమ్మక్క బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం చేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో భద్రాచలం వద్ద గంట గంటకు వరద నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తూ ఉండడంతో వరద ముప్పును తప్పించడానికి ముందుగా పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలను అధికారులు ఖాళీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తాయని చెప్పారు. దాదాపుగా చూసుకుంటే మాత్రం 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా మరో 3 రోజుల పాటు కూడా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇటువంటి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా కలిసి ముద్దవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ కేంద్రంలో చూసుకుంటే మాత్రం పలు కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇళ్లలోకి అయితే నీరు చేరే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉందో 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జలకరాలు అయితే సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో చూసుకుంటే మాత్రం 10 జిల్లాలకైతే కూడా ఒక రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇక్కడ నుండి మైపా జిల్లా, అదేవిధంగా జయశంకర్ భూపాపల్లి జిల్లా, ములుగు జిల్లాల మొత్తం ఒక రెడ్ అలర్ట్ గా అయితే ప్రకటించారు. దాదాపు చూసుకుంటే మొత్తం ఇక్కడ ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. భారీగా అయితే వరద నీరు అయితే చేరుకుంటుంది. చేరుకుంటున్న క్రమంలో కూడా ఇక్కడ ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు అయితే పూర్తి స్థాయిలో పొంగి పొరుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ వరదలు అయితే ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి, పొంగి పొరుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ ప్రాంతం వంటి జలాశయాలు కూడా నిండుకుందని కల్పిస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి వరద కారణంగా ఎస్ఆర్ఎస్పీ కాలువతో పాటు కడెం ప్రాజెక్టులు, అదేవిధంగా కుంటాల జలపాతాలు, అదేవిధంగా గోదావరి పరిహారంలో, అదేవిధంగా కృష్ణ ఈ ప్రాంతాల్లో మాత్రం గోదావరి కూడా పొంగి పొరుతుందని చెప్పొచ్చు. దాదాపు చూసుకుంటే మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రం చూసుకుంటే మాత్రం మొదటి హెచ్చరిక అయితే నిన్న సాయంత్రం అయితే హెచ్చరిక అయితే నమోదు చేశారు. ఆ తర్వాత మరోసారి కూడా రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి అధికారులు కూడా అక్కడ సుదూర ప్రాంతం వంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసి సుదూర ప్రాంతాలకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఎక్కువ సంఖ్యలో చూసుకుంటే మాత్రం వర్షపాత నమోదు చూసుకుంటే మాత్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కూడా 320 సెంటీమీటర్ల
మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదని చెప్పొచ్చు. అదే విధంగా అటువంటి ఆసిఫాబాద్, అదే విధంగా నిర్మల్ తో పాటు నిజామాబాద్, అదే విధంగా భైంసా ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కూడా వర్షం కురియడంతో కూడా ఎక్కువ సంఖ్యలో కూడా వర్షం నీరు అయితే కూడా ఇళ్లలోకి చేరుకుంటున్నాయి. పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా వచ్చేటువంటి వరద కూడా ఎక్కువ రావడంతో కూడా ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా వరద నీరు చేరుకుంటుంది. దాదాపు చూస్తుంటే మాత్రం 350,164 క్యూసెక్ నీటిని కూడా ఇన్ఫ్లో కూడా ఎంత ఉంటుందో, అదే విధంగా దివో కూడా అవుట్ ఫ్లో కూడా అంతే వేగంగా పంపించేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో కూడా 35 గేట్లు కూడా ఎత్తివేసి ఇక్కడ నీటిని మాత్రం దిగువకి అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ గోదావరి కూడా పెద్ద సంఖ్య ఉన్నటువంటి గోదావరి కూడా పొంగి పొందుతుంది. అదే విధంగా ఈ ప్రాజెక్టులు కూడా చెలకలని అయితే సంచరించుకోవడంతో పాటు కూడా ఇంకా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నటువంటి వర్షం ఎక్కువ కూడా కురియడంతో కూడా కొన్ని వాగులు మాత్రం ఇంకా పొంగే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మాత్రం 100 గ్రామాలు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా కొన్ని ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అదే విధంగా ప్రధాన రహదారులపై కూడా భారీ ఉత్సాహ నేల కొరగడంతో పాటు అక్కడ ప్రాంతాల్లో కూడా రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోయి ఉన్నటువంటి 100 గ్రామాలకు కూడా వరద నీరు అయితే ముప్పైతే ఇప్పటికైతే కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు చూసుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికైతే త్రాగేందుకు నీరు కూడా లేకపోవడం, అదే విధంగా విద్యుత్ కూడా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ కూడా నిలిచిపోయింది. పూర్తి ఆటంకం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక గ్రామ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు. అదే విధంగా ఏదైతుందో విద్యా సంస్థలు కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తే ఉత్తరాయితే జారీ చేసింది. ఈ క్రమంలో కూడా విద్యాలయాలు అదే విధంగా వివిధ యూనివర్సిటీలకు కూడా పరీక్షలు అయితే వాయిదా వేసి మాత్రం ఒక జారీ చేసింది. ఈ క్రమంలో కూడా ఉన్నత స్థాయికి సంబంధించిన మంత్రులతో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వహించిన తర్వాత కూడా సిఎస్ సుమేష్ కుమార్ కూడా వివిధ జిల్లా కలెక్టర్లు అదే విధంగా అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉండే విధంగా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.